ఎక్కడైనా బావ గాని వంగ తోట కాడ కాదు అన్నటువంటిది తెలుగు వారి సరసమైనటువంటి సామెత. ఇది కరెక్ట్గా అమెరికాకి చేసి చూపించారు మోడీ. వాస్తవానికి అమెరికా దగ్గర ఒక విచిత్రమైనటువంటి జబ్బు ఉంది. అది ఒకవైపున మిత్రత్వం వహిస్తూ రెండో పక్కన వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలతో బానిసలుగా చేసుకునేటువంటి మెంటాలిటీ, తమ మాట వినకపోతే మిత్రుల్ని కూడా దెబ్బతీసేటువంటి కల్చర్ మొదటి నుంచి ఉంది. అందుకనే మొదటి నుంచి కూడా అమెరికాకి మనం శత్రువు. ఎందుకు శత్రువు అంటే మనం రష్యాతో కలిసి ప్రయాణం చేస్తాం. దాదాపుగా 6 దశాబ్దాలు అట్లాగే రష్యాతో కలిసి ప్రయాణించడం వల్ల మన దగ్గరికి పెట్టుబడులు రాకుండా అమెరికాతో పాటుగా ఇతర దేశాలు ప్రయత్నించినాయి. మొట్టమొదట ఆర్థిక సంస్కరణలకు పివి నరసింహారావు తెర తీసిన తర్వాత ప్రారంభమైనటువంటి డెవలప్మెంట్కి వాజ్పేయి శ్రీకారం చుడితే ఆ సందర్భంలో అమెరికా భారత్తో కలిసి ప్రయాణించడం ప్రారంభించింది. దాని ఫర్దర్ డెవలప్మెంట్ చెక్ చేసుకుంటే అంతకుముందు ఆంక్షలు విధించి అణుపరీక్షల సందర్భంగా ఆంక్షలు విధించినటువంటి అమెరికా క్రమంగా ఆంక్షల్ని తగ్గించుకుంటూ వస్తుంది. మనం ఒకవైపున అమెరికాతో మిత్రత్వం నేర్పుతూనే మరొక వైపున రష్యాతో బంధాల్ని కూడా తెంచుకోవట్లేదు. ఇప్పటికీ కూడా వ్యూహాత్మకమైనటువంటి ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ రష్యాతో కూడా నడుపుతున్నాం. అంటే ఒకేసారి బద్ధశత్రువులైనటువంటి అమెరికా రష్యాలతో టాక్టికల్గా నడుపుతూ వెళ్తున్నటువంటిది భారత్. రష్యాని వదిలేసి మా వెనక తిరగమన్నటువంటి అమెరికాకి లేదు, వాళ్ళు మా వెనకాలే ఉంటారు అని చూపించడం ద్వారా మనం ఎవరికి కొమ్ము కాసేవాళ్ళం కాదు, అదే సందర్భంలో మిత్రధర్మాన్ని వదులుకునేవాళ్ళం కాదు అనేటువంటి విధానాన్ని ఖచ్చితంగా చూపెడుతూ వీళ్ళు ఇస్తారని వాళ్ళు, వాళ్ళు ఇస్తారని వీళ్ళ దగ్గర, ఇదే టాక్టికల్గా వ్యవహరించాల్సినటువంటి చాణక్య నీతి. దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటిది మోడీ సర్కార్. ఇక్కడ ప్రిడేటర్ డ్రోన్లు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అవి చైనా పాకిస్తాన్ బోర్డర్స్లో అతి చిన్నగా ఉండేటువంటి ఈ డ్రోన్లు చాలా చిన్న చిన్నది, అంటే ఇసుక రేణు వంత ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి అంశాన్ని కూడా విజువలైజ్ చేయగలుగుతాయి. వాటిని అమెరికా అమ్మాలి. అది మనం ఏనాడో ఆదృత్యం ఇచ్చేస్తామని కూడా చెప్పింది. చివరికి డబ్బులన్నీ రెడీ చేసి తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఒక మెలికి పెట్టింది. రష్యాకి సంబంధించి మనం ఆల్రెడీ S-400 ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు కొంటామని చెప్పేసి రష్యాకి ఆర్డర్ ఇచ్చున్నాం, వాటిని నాపేయండి అప్పుడు మీకు డ్రోన్లు ఇస్తామని చెప్పింది. ఇది రీసెంట్గా పెట్టినటువంటి ఒక మెలిక, ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది భారత్. ఈ విషయంలో మోడీని సంప్రదించినప్పుడు డిఫెన్స్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అమ్మకపోతే ఇజ్రాయెల్ దగ్గర కొనుక్కుంటాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, రష్యా దగ్గర ఇచ్చేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి నెసెసిటీ లేదని విదేశాంగ విధానాన్ని తేల్చి చెప్పారు. దీంతో ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి, డ్రోన్ల ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి భారత్ సిద్ధపడేటప్పటికి ఇప్పుడు అర్జెంటుగా అమెరికా మళ్ళీ ముందుకు వచ్చి లేదు లేదు మేము అమ్ముతాం అని చెప్పింది. ఇక్కడే స్థిరంగా ఉండటం, విదేశాంగ విధానంలో నొప్పించక తానొప్పించక పరనొప్పింపక తప్పించుకు తిరుగువాళ్ళు ధన్యుడు సుమతి అనేటువంటి పద్ధతిని ఫాలో అవుతూ సేమ్ టైం బాధ్యతాయుతంగా భారత ప్రయోజనాల కోసం ఇటు ఇవాల్టి రోజు కోసం కాకుండా శాశ్వతమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రణాళికల్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది మోడీ సర్కారు.